ఆయన ప్రెస్ మీట్లో చెప్పింది ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చాయి. అలాగే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లెటర్ హెడ్ మీద ఈయన ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలు అంటూ ఒక నోట్ రిలీజ్ చేసింది. ఆ నోట్లో ఉన్నదానికి ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన దానికి చాలా తేడా ఉంది. అంచేత ఏది ఫాలో అవ్వాలి అంటే మనం జనరల్గా పేపర్ వాళ్ళు రాసిందే ఫాలో అవుతున్నాం కాబట్టి రాసినటువంటి రెండు పేపర్లు మీకు వ్యతిరేక పేపర్లు కావు కాబట్టి పేపర్లో రాసిన వాటికి టీవీలో చూసిన వాటికి నేను సమాధానం చెప్తాను. మొట్టమొదటిది కులం గొడవలో ఆయన ఏమన్నాడంటే నేను అసలు ఈ కులం ఉన్నదానికే నేను చాలా వ్యతిరేకం. అసలు అరుణ్ కుమార్ అనవసరంగా నేను అన్నమాట ఎక్కడైనా నేను కులం పేరు ఎత్తానా? నేను అన్నని మాటని ఆయన ఎత్తాడు అనవసరంగాను. ఆయన కులం పేరు కులం అంటే నాకు అసలు చిచ్చి చిచ్చి అన్నందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు చాలా బాగా చెప్పారు కులం అంటే అస్సలు దాని చుట్టుపక్కలకి వెళ్ళనని. అయితే ఆ రోజున ఆయన ఏమన్నాడంటే కులం పేరు ఏమి ఎత్తలేదు ఆయన. అగ్రి గోల్డ్ గ్రూపు ఎవరికి సంబంధించిందో అరుణ్ కుమార్ గారికి తెలుసు, కానీ దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. అంటే ఏంటి దాని అర్థం? నాకు అర్థం అవలేదు. తర్వాత నిన్న మాట్లాడిన దాంట్లో ఏమన్నాడైనా నాకేం కులం లేదంటూ అగ్రిగోల్డ్ మార్గదర్శి ఒకసారే జరిగాయి కదా, నువ్వు మార్గదర్శి మీద మాట్లాడావు కానీ అగ్రిగోల్డ్ మీద ఏమైనా నోరిప్పావా అని మళ్ళీ అన్నాడు. అంటే ఏంటి, అగ్రిగోల్డ్ బ్రాహ్మణుడు కాబట్టి నేను నోరిప్పలేదని, మార్గదర్శి బ్రాహ్మణుడు కాదు కాబట్టి, లేకపోతే మీ వాళ్ళది కాబట్టి, మీ రాజగురువుది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడానని దాని అర్థం. ఇంక దాని మళ్ళీ పెద్ద అగ్రిగోల్డ్ నవంబర్ 2015 అండి ఫస్ట్ అగ్రిగోల్డ్ విజయవాడ ఆఫీస్లోనే ఎక్కడో గొడవ స్టార్ట్ అయింది నవంబర్ 2015. మార్గదర్శి నేను ప్రెస్ మీట్ పెట్టింది 2006. అంచేత రెండు ఒక టైంలో కాదు. తర్వాత అగ్రిగోల్డ్ గురించి రాజమండ్రిలో అగ్రిగోల్డ్ బాధితుల మీటింగ్లు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎన్నిసార్లు పెట్టినా అన్ని మీటింగులకి నేను అటెండ్ అయ్యాను. పేపర్లో రాయిపోతే నేనేం చేయను, అన్ని మీటింగులకి నేను అటెండ్ అయ్యాను. నెక్స్ట్ అగ్రిగోల్డ్ గురించి నేనేం మాట్లాడక్కల, అరెస్ట్ చేసి అందరినీ లోపలేశారు, ఆస్తులన్నీ జప్తు చేశారు. రామోజీరావు గారి గురించి మాట్లాడడానికి ఎవరికి దమ్ము లేదు కాబట్టి నేను మాట్లాడిన మాటలకు వాల్యూ పెరిగింది. రామోజీరావు గారి గురించి నేను మాట్లాడగానే మీ పార్టీ మొత్తం తీవ్రంగా అసలు చాలా అరుణ్ కుమార్ అన్నవాడు మాట్లాడుతున్నాం అన్ని అబద్ధాలే అని చెప్పి విపరీతంగా విరుచుకుపడ్డారు రామోజీరావు అంత గొప్పవాడేవాడు లేడని. నేను అగ్రిగోల్డ్ పెద్ద గొప్పదని నేను చెప్పలా, బ్రాహ్మణుడు అయినంత మాత్రాన తప్పు చేసిన వాడు గొప్పవాడైపోడు, అది మీ పార్టీ లక్షణం. అది అతను మీ వాడు కాబట్టి అతను ఏం చేసినా సరే ఎవడు నోరెత్తకూడదు. ఆయన డబ్బులన్నీ కట్టేశాడు వెనక్కి. రామోజీరావు చేసింది తప్పు కాకపోతే డబ్బులన్నీ ఎందుకు కట్టేస్తాడు? సరే ఇప్పుడు మీరేవో స్టేలు తెచ్చుకున్నావు, ఇది చేసావు అది చేసావు, నువ్వు పారిపోయావు రామోజీరావు దెబ్బకని అన్నారు కాబట్టి ఎలాగ నాకు ఖాళీగా ఉన్నాను కాబట్టి రేపు నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. కుటుంబరావు గారికి ఆ అభినందనలు అందజేస్తున్నాను. మీరు చెప్పకపోతే పోనీ ఆయన డబ్బు కట్టేశాడు ఏంటి రామోజీరావు నా ఆస్తిలో ఉన్నది ఆక్యుపై చేశాడా, మాకు ఏమైనా సరిహద్దు తగాదాలు ఉన్నాయా? నేను ఆయన ఎప్పుడు చూడలేదు. నాకెందుకు? మనం పెట్టవలసింది పెట్టాం. కోర్టులో నడుస్తున్నది గవర్నమెంట్కి వాళ్ళకి నడుస్తాయి, నేను పెట్టిన కేసులేం లేవు.
గవర్నమెంట్లు పెడతాయి కేసులు. ఎవడన్నా లాయర్ పెట్టి లంపగా కొడితే నేను కాదు కేసు పెట్టేది, నేను కంప్లైంట్ ఇవ్వటమే. పోలీసు వాళ్ళు కేసు పెడతారు, పోలీసు వాళ్ళు కేసు పెట్టకపోతే అప్పుడు ఇలా అన్యాయం జరిగిందని ప్రైవేట్ కంప్లైంట్ వేయాలి. సరే, ఇప్పుడు ఆ కేసు గొడవ కూడా పరిశీలి చేస్తాను. కుటుంబరావు గారికి ఆ విషయంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత టేకింగ్ అంటే ఏంటి, మేకింగ్ అంటే ఏంటి, కరప్షన్కి ఏదో కొత్త నిర్వచనం చెప్పాడు. నిన్నంత బుర్ర బద్దలు కొట్టుకున్నాను, నాకేం అర్థం కాలేదు. గాంధీ గారు ఊరూర మీటింగ్ పెట్టి వచ్చిన ఆడవాళ్ళ మెళ్ళలో బంగాళ సూత్రాలు, ఎందుకమ్మా నీ చెవులకు అవి ఎందుకు ఇలా ఇచ్చే అని తీసుకెళ్ళేవాడు. అది కరప్షన్ కాదండి, అది కలెక్షను, అదే టేకింగ్ అంటే. టేకింగ్ మేకింగ్ తేడా తెలియనంత పరిస్థితిలో ఉన్నవాళ్ళు అంటే, మీ చంద్రబాబు గారు అసలు ఎప్పుడు ఎవరి దగ్గర ఒక్క పైసా తీసుకోడు కాబట్టి ఆయన లెక్క వేరు, మేమందరం తీసుకుంటాం. నేను నా 1972 నుంచి రాజకీయాల్లో ఉన్నాను, 4 ఎలక్షన్లు పోటీ చేశాను, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకున్నాను, ఎవరికీ రసీదు ఇవ్వాల. మీ ప్రెస్లోనే బోల్డ్ మంది అగో అశోక్ కుమార్ జైలు, నా ఓడిపోయిన ఎలక్షన్, నెగ్గిన ఎలక్షన్, ప్రతి ఎలక్షన్కి డిపాజిట్ అతనే కడతాడు, నామినేషన్ అతనే ఫైల్ చేస్తాడు, అతనే నాకు దగ్గర రిసీట్ తీసుకోలే, నాకేం అప్పు ఇవ్వలే. ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఇదో 1000 ఏంటి ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్కి 1000 రూపాయలు ఏముంటుంది వాల్యూ, అతని ఇష్టం, అతనికి నా మీద ఉన్న లవ్, అతనికి ఉన్నటువంటి కెపాసిటీ అది. ఇదో 1000 500 ఇచ్చేవాళ్ళు ఉన్నారు నాకు, అది వాళ్ళకి నా మీద ఉన్నటువంటి ప్రేమ, దాన్ని మనీ టేకింగ్ అంటారు. కలెక్షన్కి కరప్షన్, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు విపరీతంగా కలెక్ట్ చేస్తారు, అది కలెక్షనే. ఆ కలెక్ట్ చేసిన సొమ్ము వాళ్ళు తినరు, పార్టీ ఆఫీస్ కడతారు, లేకపోతే పార్టీ సదస్సులు పెడతారు, అది కలెక్షను. కలెక్షన్కి కరప్షన్కి తేడా ఏంటో ఎంత బుర్ర బద్దలు కొట్టుకోకుండా అర్థం కాని పరిస్థితిలో ఈవేళ రాజకీయాలు వచ్చేసాయి. నిజంగా అది కుటుంబరావు బుర్ర బద్దలు కొట్టుకున్న ఆయనకు అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే, ఆ పరిస్థితుల్లో మీరు రాజకీయాల్లోకి వచ్చారు, దాన్ని మార్చమని నేను చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి కలెక్షన్ చేశాడనే చెప్తున్నాను, నేను కలెక్షన్ చేశానని చెప్తున్నాను. మేమెవ్వరూ ఆనెస్ట్ కాదు, రాజకీయాల్లోకి వచ్చాక ఆనెస్ట్ అని ఎవడన్నా చెప్పుకుంటే అది అబద్ధం. ఇది నేను మొట్టమొదటిసారి చెప్పట్లే. నేను కరప్ట్ కాదండి అంటే ఓకే, దాన్ని ఒప్పుకోవచ్చు. చాలామంది ఉన్నారు మీ పార్టీలో, ఉన్నారు అన్ని పార్టీల్లో కరప్ట్ కానటువంటి పొలిటీషియన్స్ ఉన్నారు, కానీ నేను ఆనెస్టీ అంటే అర్థమేంటి, నువ్వు నీతిగా ఉండటం కాదు, నీ పక్కన జరుగుతున్నటువంటి అవినీతిని కూడా నువ్వు బయటపెట్టి ఆ అవినీతితో నేను ఉన్నానని పోగలిగితే వాడు ఆనెస్ట్. నా ఉద్దేశంలో ఎవడో లేడు, ఇప్పుడు ఈవేళ రాజకీయాల్లో ఎవడో లేడు, ఉండలేరు. నువ్వు నీతిగా ఉంటేనే చాలా గ్రేట్. కుటుంబరావు గారు రేపు ఫైనాన్స్ మినిస్టర్ అవుతాడని చెప్తున్నారు, రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఈయనే ఫైనాన్స్ మినిస్టర్ అండి. మరి మీరు ఇదేనా తెలుసుకోకపోతే, కలెక్షన్ ఏంటో కరప్షన్ ఏంటో తెలుసుకోలేకపోతే దానికి బుర్ర బద్దలు కొట్టుకోవడం ఎందుకు? మన ఇద్దరం తలుపులేసి కూర్చుందామని ఆఫర్ ఇచ్చాను కదా, మన ఇద్దరమే కూర్చుందాం తలుపులేసుకుని. మీకు తెలియనివి నేను చెప్తాను, నాకు తెలియని మీరు చెప్పండి. నాకు ఈ ఫైనాన్స్ మ్యాటర్స్ అసలు తెలియనే తెలీదు, నాకు నిన్నటి వరకు అసలు బాండ్ అంటే ఏంటో తెలియదు, బాండ్ గ్యారంటీ అంటే ఏంటో తెలియదు, అక్కడ గంట ఎందుకు కొట్టారో నాకు తెలియదు, ఆయన ఎద్దుకొమ్మలు ఎందుకు పట్టుకున్నాడో నాకు తెలియదు, ఏంటి ఇదంతా నాకు అర్థం అవ్వలే. ఇదేదో బాహుబలి సినిమాలో ఉందనుకున్నాను. కానీ ఇప్పుడు కుటుంబరావు గారు వచ్చి నీకేమీ తెలియదురా అని చెప్పిన తర్వాత మీరు చెప్పండి మీ దగ్గరికి వస్తానని చెప్పాను, మీ దగ్గర నేర్చుకుంటానని చెప్పాను. నిన్న నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాను, ఇక్కడ రాజమండ్రిలో ఒక స్టాక్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి ఏంటో దీని గొడవ ఏంటి చెప్పాను, టక్ టక్ అని కొట్టాడు కంప్యూటర్లో, వచ్చింది ఏంటి ఈవేళ వీళ్ళు ఇచ్చిన 2000 కోట్ల రూపాయల బాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ 2000 కోట్ల రూపాయల బాండ్లు డీమ్యాట్ అకౌంట్ ఉన్నవాడు, నేను కొనుక్కోవడానికి లేదు, డీమ్యాట్ అకౌంట్ ఉన్నవాడు ఎవడైనా సరే కొనుక్కోవచ్చు. సరే డీమ్యాట్ అకౌంట్ ఎవరి దగ్గర ఉందంటే ఆయనే పేర్లు కూడా చెప్పాడు, ఓ పలానా ఆడి దగ్గర డీమ్యాట్ అకౌంట్ ఉందండి ఆయన కొనచ్చండి అని. మరి అయితే కొనేద్దాం నాకు అర్జెంటుగా, నేను 2 లక్షలు, ఎందుకంటే కూపన్ 2 లక్షలు అని పెట్టారు, నేను 2 లక్షలు ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమంటావు చెప్పు నేను కొనుక్కుంటానని అడిగాను. అడిగితే 2 లక్షలు ఇవ్వట్లేదండి, 10 లక్షలు అయితేనే ఇస్తున్నారు, మినిమం 10 లక్షలు కొనుక్కోవాలి,
10 లక్షలు కొనుక్కోవాలంటే మీకు డీమ్యాట్ అకౌంట్ ఉన్నవాడికి మీరు డబ్బు ట్రాన్స్ఫర్ చేసినట్టయితే అతని వేళ అప్లై చేస్తే వచ్చేస్తుంది. ఇదో ఇచ్చేస్తాను గురు, 10 లక్షలు చెక్ ఇచ్చేస్తాను అన్నాను. ఆగండి సార్, 10 లక్షలు కాదు, ఈవేళ మార్కెట్లో దాని రేటు 11 లక్షలు అండి అన్నాడు. ఇదంటే 10 లక్షలది 11 లక్షలు కమ్మడం ఏంటి? గవర్నమెంట్ బాండ్ అంటే ఇది అంతేనండి. ఇది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో వెళ్ళి ఎప్పుడైతే మీరు దాన్ని లిస్టింగ్ చేస్తారో, లిస్టింగ్ చేసిన తర్వాత ప్రైవేట్ కంపెనీలది ఎలా అయితే మారుతుంటాయో ఇది కూడా అలా మారుతుంటుందండి. ఇందులో ఉన్నది ఏంటంటే ఎప్పుడు 10 లక్షలకి తగ్గదు, ఎందుకంటే మనకి మెచ్యూర్ అయ్యాక వచ్చేది 10 లక్షలే. ఈవేళ వాళ్ళు అమ్ముకుంటారు, 2000 కోట్లకి కొనుక్కున్న వాళ్ళు 10% ఎక్స్ట్రా చేసి 2200 కోట్లకి అమ్ముకోవడానికి వేళ పెట్టారు. ఈ 200 కోట్ల లాభం ఎవరికి వెళ్తుందా అంటే ఆ కొనుక్కున్న 10 మందికి వెళ్తుందండి అని చెప్పారు. కొనుక్కున్నవాడికి ఏమొస్తుందా అంటే కొనుక్కున్నవాడికి నువ్వు ఎక్స్ట్రా తెచ్చావు కాబట్టి 8% వడ్డీ వస్తుందండి అని చెప్పాడు. అంటే మనకిచ్చేది, మనం కొనుక్కుంటే మనకు వచ్చేది 8%, ఎవళ్ళైతే అక్కడ వెళ్ళి గంట కొట్టాడో వాళ్ళకు వచ్చేది 2.36%. ఇదేంటంటే అన్ని కంపెనీలు ఇంతేట, అంటే సిఆర్డిఏలో కంపెనీ చేశారు. క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఎందుకు క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ కంపెనీ అని పెట్టుకోండి, ఆ కంపెనీలో షేర్లు మీ వాళ్ళకే ఇచ్చుకోండి, ఇది మాదే అని చెప్పండి, మీ ఇష్టం వచ్చిన తప్పు తెచ్చుకోండి. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఎందుకు? అమరావతిని చూసి మామూలుగా ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు నేవస్తాం మేమొస్తాం, ఇలాంటి హిస్టారికల్ సిటీ ఒకటి ఇంత పెద్ద క్యాపిటల్ కడుతుంటే మేము ఇందులో భాగస్వాములు కాకపోతే ఎలాగని జపాన్ అన్నారు, ఎన్ని దేశాలు తిరిగారు, అందరూ వచ్చి మీదడిపోతున్నారు, మేమిస్తాం మేమిస్తాం అంటున్నారు, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు అని చెప్పే మీకు నిన్న మీ మంత్రి గారు అసెంబ్లీలో చెప్తున్నాడు, మాకు రేటింగ్ లేదండి, అమరావతి రీపేమెంట్ కెపాసిటీ లేదు, అందుకే అమరావతి గ్రేడింగ్ ఏమన్నా వచ్చింది, 3AAA అన్నా ఎంత వచ్చుంటే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం రాకపోను. ఈవేళ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఇచ్చాం కాబట్టే ఆ డబ్బులు వచ్చాయి, లేకపోతే రావు అని అసెంబ్లీలో ప్రకటించాడు. ఎందుకయ్యా 2000 కోట్లు అంటే కూడా చెప్పాడు, ఒక 10,000 కోట్లు అప్పు తేవాలనుకోండి మనం కొంత మన డబ్బు పెట్టాలి కదా, ఆ డబ్బు కోసం ఈ 2000 కోట్లు ఎంత దీనస్థితి అండి. ఈ గవర్నమెంటు మైపెచ్చు ఇంకో మాట అన్నాడు, అమ్మ పెట్టా పెట్టదు అడుక్కుని తినాలివ్వదు అని. నేను ఇదే మాట ఇక్కడ చెప్పాను, అడుక్కు తినేవాడు ఆడికారులో ఎడితే ఆవిడ ముష్టైడయ్యా, అడుక్కు తినేవాడు అడుక్కు తినే పేస్తూ వెళ్ళాలి, నువ్వు స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్లో వెళ్ళి ఏయ్ మా ముష్టై అంటే ఆవిడ వేయడు భవతే భిక్షాందే అని ఇంట్లో కాకేస్తే వెళ్ళవా పైకి వెళ్ళను, లేకపోతే భోజనాలు అవుతుంటే భోజనాలు అవుతున్నాయి అయిపోయాయి ఇంకా అవ్వలేదు ఏదో ఒకటి చెప్పి పంపించేస్తారు, పెట్టే అమ్మ ఎవరైనా ఉంటే బాబు ఆగని చెప్పి పెడుతుంది, పెట్టే అమ్మ కూడా నువ్వు ఒక నిలబడే దా ముష్టిపెట్టరా ఎంతసేపు నిలబడాలి అంటే ఎవరు రారు, నువ్వు ఆడికారులో కూర్చుని. ఈవేళ మనం ఆ లెవెల్లో వెళ్తున్నాం, డైరెక్ట్గా అసెంబ్లీలో ఏం ప్రకటిస్తున్నాం, అమ్మ పెట్టా పెట్టదు అడుగు అమ్మ ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్. ఇదేంట్రా ఇంత దారుణం, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టనివ్వకపోవటం అని చూస్తే మీకు మొన్న చెప్పానే 8/2/2018 నాడు అంటే 6 నెలల క్రితం జీవో నెంబర్ 65 ప్రకారం సిఆర్డిఏని ఏం చెప్పారు, హడ్కో వాళ్ళు డబ్బులు ఇస్తామంటున్నారు, రిగార్డింగ్ లోన్ ఫ్రమ్ హడ్కో ఎక్స్టెండింగ్ గవర్నమెంట్ గ్యారంటీ కెన్ బి కన్సిడర్డ్. హడ్కో వాళ్ళు ఏమన్నారు, అమరావతిలో డబ్బు బిల్డింగ్లకు డబ్బు ఇవ్వాలంటే స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వాలి అన్నారు, ఆ గ్యారంటీ ఇవ్వడానికి కండిషన్ పెట్టాడు, రిగార్డింగ్ లోన్ ఫ్రమ్ హడ్కో ఎక్స్టెండింగ్ గవర్నమెంట్ గ్యారంటీ కెన్ బి కన్సిడర్డ్ ఓన్లీ ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ లెస్ దాన్ 8%. 8% లోపల ఇంట్రెస్ట్కి ఇస్తాను అని హడ్కో వాళ్ళు చెప్తేనే మేము స్టేట్ గవర్నమెంట్ సంతకం పెడతాం, లేకపోతే పెట్టాం. సిఆర్డిఏ షల్ టేక్ ఇమీడియట్ స్టెప్స్ టు నెగోషియేట్ విత్ హడ్కో టు రెడ్యూస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇఫ్ ద హడ్కో డజంట్ షో ఇంట్రెస్ట్ ఫర్ రిడక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ గవర్నమెంట్ కెన్ ఫెసిలిటేట్ అరేంజింగ్ లోన్స్ ఫ్రమ్ అదర్ ఎస్సీబీస్ విత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెస్ దాన్ 8% బై ది ఎక్స్టెండింగ్ గవర్నమెంట్ గ్యారంటీ ఇఫ్ రిక్వైర్డ్. దీని అర్థం ఏంటి, హడ్కో వాళ్ళు 8% కన్నా తక్కువ వడ్డీకి ఇస్తానంటే తీసుకోండి, లేకపోతే గవర్నమెంట్ సెక్యూరిటీ ఇవ్వం, ఎవడిస్తారంటే వాడి దగ్గర తీసుకోండి.
ఇది ఒక గవర్నమెంట్ జీవో ఇది. ఇన్ ద రెడ్యూసింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ రెజీమ్, అది కూడా నెక్స్ట్ పేరాలో. వడ్డీ రేట్లు తగ్గిపోతున్నటువంటి ఈ కాలంలో బాండ్స్ ఫర్ లాంగ్ డ్యూరేషన్స్ విత్ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ షాల్ బి ట్రైడ్ ఓన్లీ విన్ ద రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఫార్ బిలో ద ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫ్ టర్మ్ లోన్స్ అండ్ అప్రోప్రియేట్ క్లాజెస్ ఫర్ రీకాల్ ఆప్షన్స్. ఈవేళ అన్నటువంటి వడ్డీ రేట్లు చూసుకుని ఇంత లాంగ్ టర్మ్ లోన్కి వెళ్తున్నప్పుడు అన్ని ఆప్షన్స్ సరిగ్గా చూసుకుని అతి తక్కువ రేటుకి వాడిస్తానంటేనే మనం తీసుకోవాలి. ఇవి వాళ్ళ జీవోయే ఇది. ఎందుకు 6 నెలల్లో 10.36 ఇంట్రెస్ట్కి ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో నేను నిన్న చూశాను. ఇంత పూర్వం అసలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్ని ఇలాంటివి చేశారండి? ఏమీ లిస్ట్ చేయకుండా ఆయన 14లో అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 14, ఇంకా అంతకుముందు కూడా చేశాడు. సెప్టెంబర్ 14 8.96 ఇంట్రెస్ట్కి చేశాడు. సెప్టెంబర్ 10 9.08 చేశాడు. 16 8.88 చేశాడు. డిసెంబర్ 24 8.26. మొన్ననే జూలై 25, 2018 8.42 ఆయన తెచ్చినప్పులే ఇవన్నీ. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 సార్లు అప్పులు తెచ్చాడు. 7.4 ఒకసారి, 7.42 ఒకసారి, 7.64 ఒకసారి, హైయెస్ట్ తెచ్చింది 9.08. ఇవన్నీ కూడా నిన్న ఆయన చెప్తున్నారు కుటుంబరావు గారు, గుజరాత్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు చేయలేదా, గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు చేయలేదా, ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు చేయలేదా, ఎంతమంది వెళ్ళలేదండి పబ్లిక్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి? అవి కార్పొరేషన్లు. కార్పొరేషన్ అంటేనే వ్యాపారం, సిఆర్డీఏ వ్యాపారం కాదు. నేను ముందు నుంచి చెప్తున్నాను, మీరు అక్కడ వ్యాపారం చేస్తున్నారా, క్యాపిటల్ కడుతున్నారా? క్యాపిటల్ జనం కోసం కడుతున్నారా, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కడుతున్నారా? రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అయితే చేసుకోండి మీరు, గ్యారంటీ మనం ఎందుకు ఇవ్వాలి? మనం ఎందుకు కట్టాలి డబ్బు? మీరు అక్కడ ఆ సిఆర్డీఏ కంపెనీగా రిజిస్టర్ చేయండి, చేసి తెచ్చుకోండి అప్పులు, 20 రూపాయలు వడ్డీకి తెచ్చుకోండి, వాళ్ళే కట్టుకోవాలి. రాజమండ్రిలో మనం కట్టాలి, శ్రీకాకుళం వాడు కట్టాలి, అనంతపురం వాడు కట్టాలంటే రీజనల్ ఫీలింగ్స్ తీసుకొస్తున్నాడే అని ఇంకో ఆయన అంటాడు. మీరు ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? బహిరంగ చర్చ విషయం ఏంటి వెళ్దామంటే ఆయన లెటర్లో ఎవరేసాడంటే ఈ దీనికి ఇంకా తెరదించితే మంచిది అన్నాడు. ఆయన చెప్పడంలో ఏం చెప్పాడంటే దానికి నేను ఎప్పుడూ సిద్ధమే అని చెప్పాడు. ఇప్పుడు నేను ఇచ్చిన ప్రపోజల్ కన్నా మంచి ప్రపోజల్ ఎవడని ఇస్తాడండి? మన ఇద్దరం ఇప్పుడు రోజు టీవీలో చూపిస్తున్నాడు, ఏంటది బిగ్ బాస్, తలుపులు వేసేసి ఉంటారు లోపల. మనం అలాగే ఛానల్స్ వాళ్ళకి చెప్తే ఒక్కో ఛానల్ ఒక్క మూల కెమెరాలు పెట్టుకుంటారు, మనం లోపల కూర్చుందాం, టెలికాస్ట్ చేస్తారు, లోపల ఏం ఆడుకుంటున్నాం, ఒక గంట కూర్చుందాం. నాకు తెలియదు చెప్పండి ఈ వ్యాపారం ఏంటో, ఈ స్టేట్ని ఈ రకంగా మేము డెవలప్ చేయగలుగుతున్నాం చెప్పండి. ఎందుకు మరి అక్కడ మీరు ఒక మిస్ కొడతారు, నీకేమీ తెలియదు అంటారు? మేము ఎలాగ నాలెడ్జ్ ఎక్వైర్ చేస్తాం? ఇదో టీవీ ఛానల్స్, టీవీలో నిన్న నారాయణ గారు చెప్తుంది విన్నాం. నారాయణ గారు క్లియర్గా నేనేం చెప్పానో అదే చెప్పేశాడు. నేను ఎప్పుడో 1 సంవత్సరం క్రితం చెప్పాను, డబ్బులు ఇచ్చేస్తున్నారా పోలవరంలో, పనులు ఏమి అవ్వలేదు, అవ్వని పనులకు కూడా డబ్బులు ఇచ్చేస్తున్నారు, ఎవడైనా మీ అటెండర్ని పంపండి నిరూపిస్తాను, నేనే మంత్రిని రమ్మల్లా, చీఫ్ ఇంజనీర్ రమ్మల్లా,
ఈ వేళ ఏమైంది? అదే కదా గొడవ. ఈవేళ పేమెంట్లు ఇచ్చేసారు, వర్క్ అవ్వలేదు, ఎంబుక్లో రికార్డ్ అవ్వలేదు. పట్టి సేమ చెప్పాం, సేమ్ అదే కాకపోటి చెప్పాడు. తర్వాత ఇంకో మాట అన్నాడు కుటుంబరావు, నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానండి. ఏవి నిరూపించలేమండి, ఎందుకంటే అన్నీ లెక్క ప్రకారమే చేస్తారు. మీరు చేద్దాం అనుకున్న ఆఫీసర్లు ఒప్పుకోరు. ఇప్పుడు అర్జెంటుగా లోపల అందరికీ కూడా మంచినీళ్ళు కావాలయా, బిస్లరీ వాటర్ పట్రా అని చెప్పి అన్నాం అనుకోండి, వెంటనే బిస్లరీ వాటర్ మంచినీళ్ళు అర్జెంటు చెప్పండి బయట. దేవి చౌక్ దగ్గరికి వెళ్ళి బిస్లరీ వాటర్ తేడానికి నువ్వెంత తెస్తావు, నువ్వెంత తెస్తావు అంటే ఒకడు 50 రూపాయలు తెస్తానండి, ఎంతసేపట్లో తెస్తావు, అరగంటలో తెస్తాను. ఇంకోటి అంటాడు 500 రూపాయలండి, 5 నిమిషాల్లో తెస్తాను. ఓకే, 500 రూపాయలు వాడికి 5 నిమిషాల్లో తెచ్చడానికి ఇచ్చాను. వాడు రెడీగా పెట్టుకుని ఉంటాడు, ఎందుకంటే వాడికి తెలుసు వీళ్ళు ఎలా వచ్చి అడగబోతున్నారని. రూల్ ప్రకారం మనం పెట్టిన కండిషన్లో 5 నిమిషాల్లో తెస్తాను అన్నవాడు ఒక అప్పారావు ఒకడే వచ్చాడు కాబట్టి అప్పారావుకి ఇచ్చామండి, 500లో 400 ఇటు తీసుకుంటాడు. ఎవడు నిరూపించగలది? రూల్ వైలేషన్ ఏమి ఉండదు. పట్టిసేమ అంతే, 5% దాటి ఎక్సెస్ ఇవ్వకూడదు అన్నది రాజశేఖర రెడ్డి టైంలో గవర్నమెంట్ రూలు. అదే రోషయ్య గారు పాటించాడు, అదే కిరణ్ కుమార్ రెడ్డి పాటించాడు. మీరు వచ్చారు 20% ఎక్సెస్, కారణం ఏంటన్నారు? మార్చి 31 పూర్తి అయిపోవాలి. అసలు మార్చి 31 ఎందుకు పూర్తి అవ్వాలి అది అడిగింది కాదు. ఎందుకంటే నువ్వు వాటర్ ఇచ్చేది జూలైలో కానీ ఇవ్వలేవు, 4 నెలల ముందే ఎందుకు కండిషన్ పెట్టావు నువ్వు మార్చికి పూర్తి అయిపోవాలని? అవసరం ఏంటి? ఎందుకంటే మనకు కావాల్సిన కాంట్రాక్టర్ వాడే వస్తాడు. ఎవరి దగ్గర అయితే పైపులు గీపులు అన్ని అన్ని రెడీగా పెట్టి కూర్చుంటాడు, ముందే చెప్తాం ఒరే అబ్బాయి ఇలా వస్తుంది టెండరు, ఆ టెండర్లో వేయడానికి రెడీగా ఉండు, వస్తారు అంతే అయిపోయింది. ఏం పట్టుకోగలం? అన్ని రూల్ ప్రకారమే జరుగుతాయి, రూల్ విరుద్ధంగా ఏమీ జరగవు. జరిగితే ఆఫీసర్లు పోతారు. నిరూపించడం అనేది మర్చిపోండి, ఏవైతే ప్రాబ్లం మేము చెప్పామో దానికి సమాధానం చెప్పండి. మేము అడిగింది మీరే 2% తక్కువ వడ్డీకి ఇస్తే తప్ప తీసుకోకూడదు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 2.5% ఎక్కువ వడ్డీకి ఎందుకు వెళ్ళి పెట్టారు అక్కడ? అది లిస్టింగ్ ఎందుకు చేశారు? మీకు నిజంగా 2000 కోట్లు మేము ఇవ్వలేమా? నేను ఇవ్వగలను, నేను 10 లక్షలు ఇస్తాను. బ్యాంక్ వడ్డీ కన్నా పావలా ఎక్కువ ఇస్తాను, 0.25% ఎక్కువ ఇస్తానంటే పేరుస్తాను. ఆంధ్రాలో ఉన్న జనమంతా, ఎందుకంటే మీ అమరావతి మీద ఎవరికి నమ్మకం లేకపోయినా స్టేట్ల గవర్నమెంట్ మీద నమ్మకం ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్లు దివాళా తీయటం మనం ఎప్పుడు చూడలే. ఎవడో 1 లక్ష వేసుకున్నవాడు, 50,000 వేసుకున్నవాడు నువ్వు ప్రకటించగానే పట్టుకొచ్చిస్తారు. ఏదో పూర్వం ఇందిరా వికాస్ పత్ర అని పోస్ట్ ఆఫీసులో అమ్మేవారు, అలా తీసుకోలేవారు 2000 కోట్లు. 2000 కోట్లు మనం ఏపీ నుంచి పెట్టుబడి పెట్టడానికి కాబూలీ వడ్డీకి తీసుకొచ్చి 10-36 పైసలు వడ్డీకి తీసుకొచ్చి వాళ్ళు ఈవేళ ఇంకా పసుపు ఆరకుండానే వాళ్ళు మార్కెట్లో పెట్టేశారు. 10% ఎక్సెస్కి అమ్మకానికి పెట్టేశారు. ఆ కొనుక్కునే వాళ్ళకి 8% కిడుతుంట, 8% తీసుకోవాలి, ఆ 2.36% వాళ్ళకి ప్రాఫిట్ వెళ్తుంది. ఇంత ఓపెన్గా ఎందుకు చేశారని అడిగితే దానికి సమాధానం చెప్పడం మానేసి మీరు అటు తిప్పి ఇటు తిప్పి ఏదో చెప్తే డైరెక్ట్గా. అందుకే నాకు కుటుంబరావు మీద ఏ ద్వేషం లేదు, ఆయన ఏం చెప్పంటే అది చెప్తాడు, నేను చెప్పేది నా సొంతం తప్ప. ఆయనకి వెనకాల ఒక పార్టీ ఉంది, డైరెక్ట్గా పార్టీ లెటర్ రైటర్ మీదే వచ్చేసింది మీ నోటు, ప్రెస్ నోటు. ఆయన కమిషన్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ కూడా డైరెక్ట్ తెలుగుదేశం లెటర్ రైటర్ మీద వచ్చేసింది. మీ వెనకాల తెలుగుదేశం ఇంట్రెస్ట్లు కాపాడాలి, నేను ఎవ్వరి ఇంట్రెస్ట్ కాపాడక్కల. నేను మాట్లాడేది ఇది పబ్లిక్కి ఉపయోగం ఏమో అనుకుని మాట్లాడుతున్నాను. ఒకసారి మీరు ప్రూవ్ చేసేయండి నేను మాట్లాడటం వల్ల పబ్లిక్ ఉపయోగం ఏమీ లేదని. ఇంకా మాట్లాడను, నాకు వచ్చిన నష్టమే లేదు, నాకు పోయే ఓట్లు లేవు, మా పార్టీ తప్పదలడానికి నాకు పార్టీ లేదు. గంట కొట్టడానికి మళ్ళీ 50 లక్షలు ఖర్చు అయింది సార్, అదే చెప్పాను ఇంకా ఆడీ కార్లు అడుక్కోవడానికి వెళ్ళినట్టు అది కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మీడియాతో పాటు సోషల్ మీడియాను ఒకటి స్టార్ట్ చేశారు, ఎవడ పెట్టాడో తెలియకుండా వచ్చేస్తున్నాయి. మీ జీవోలు వచ్చేస్తున్నాయి, మీ ఆంతరంగిక మీటింగుల్లో మీరేం ఆడుకున్నారో వచ్చేస్తున్నాయి. కొంచెం ఎగ్జాజరేషన్ ఉండొచ్చు, మీ శత్రువులు ఒకలా పెట్టచ్చు, మీ మిత్రులు ఒకలా పెట్టచ్చు. ఈవేళ పెట్రోల్ రేటు గురించి మోడీ గారు మిత్రులు పెట్టారు, నిజంగా చదివితే ఎందుకు ఇంకా 500 చేయలేదు లీటరు? మోడీ సాహెబ్ అని ఊరేగింపులు చేస్తారు, 500 చేయండి అని.
ఆ లెవెల్లో పెట్టారు. ఏంటంటే వాళ్ళ పార్టీ సపోర్టు. చంద్రబాబు నాయుడు గారు మరి ఇదే కూడా మనం ఎప్పటి నుంచి చెప్తున్నాం, 47 రూపాయలకు వచ్చిందండి బ్యారెలు. అయ్యా మీరు గవర్నమెంట్లో ఉన్నారు, బ్యారెల్ 150 నుంచి 47 రూపాయలు పడిపోతే మీరు మాట్లాడరు ఏంటండి అంటే, నిన్న మాట్లాడాడు ఆయన అసెంబ్లీలో, నిన్న లెక్కలన్నీ చెప్పాడు ఎప్పుడెప్పుడు ఎలా ఎలా పడిపోయింది. అప్పుడల్లా ఈయన గవర్నమెంట్లో ఉన్నారు. 26 మార్చి 2014 అంటే మనకు అప్పుడు ప్రభుత్వం లేదు, గవర్నర్ పాలనలో ఉంది, గుర్తుంది కదా, కిరణ్ కుమార్ రెడ్డి రిజిగ్నేషన్ అయిపోయింది 20 ఫిబ్రవరినే. 26/3/2014 నాడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పు తీసుకుంది 9.4 ఇంట్రెస్ట్కి. అంటే గవర్నర్ టైంలో కూడా జరుగుతుంటాయి ఇవి, దానికి వాళ్ళు ఎప్పుడు గంట కొట్టరు. ఆ గంట కొట్టడం వల్లే మనకి ఈ విషయం తెలిసింది అసలు ఇంత రేటుకి వెళ్తున్నారా మీరని. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎలక్షన్ల దగ్గరికి వచ్చేస్తున్నాయి, కుటుంబరావు గారు నాలెడ్జబుల్ పర్సన్ అని నాకు నమ్మకం ఉంది, ఆయన చెప్పినది నేను సత్యంగా పరిగణిస్తాను. 3 స్టేట్లో జరిగినటువంటి మొత్తం పంపింగ్ స్కీములు అన్నీ పట్టిసీమ నుంచి మొదలుపెట్టి అన్ని పంపింగ్ స్కీముల మీద 3000 రూపాయలు వేకర్ సెక్షన్ హౌసింగ్కి ఇస్తున్నారు. నిన్న దాని మీద నారాయణ గారు అది కూడా చెప్పాడు, 2938 రూపాయలండి. ఆ రేట్ ఎలా అయితే అయిందో ఇక్కడ రాజమండ్రిలో కూడా కడుతున్నారు, ఒకసారి వెళ్ళి చూద్దాం ఆ రేటుకి ఎలా 20 అయ్యారో చెప్తే. మీడియా కూడా ఉంటారు చూసి అక్కడ. నేను ఇంకోటి ఆయనకి ఇస్తున్నటువంటి ఎవడ కూడా ఇవ్వని వెసులుబాటు ఇస్తున్నా, అక్కడే మిమ్మల్ని క్షమార్పణ కోరుతాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంది. ఆ స్పాట్లోనే మీ టైం బాడు చేశాను, నన్ను క్షమించండి. నాకెవరో వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు చెప్పేశాను అని మళ్ళీ ఎలక్షన్ అయ్యే వరకు మాట్లాడను. 1 బాండ్లు, 2 పోలవరం, 3 పట్టిసీమ, 4 5 రాజా ఆఫ్ కరప్షన్. 3000 ఇస్తున్నారు, ఇప్పుడు ఇక్కడే కడుతున్నారు మన రాజమండ్రి బయటే, అక్కడికి ఒకసారి వెళ్దాం. వెళ్ళి 3000 ఎలా అరయ్యారు చెప్పాలిగా. 3000 ఇప్పుడు పక్కనే మా ఏదో బుచ్చ చౌదరి గారు కడుతున్నారండి, మొన్న శంకుస్థాపన చేశాడు, మీరు అందరూ వచ్చారు కదా, నేను వెళ్ళాను. బుచ్చ చౌదరి గారు కడుతున్నారు 1500 రూపాయలు కడుతున్నాడు. 1500కి వేరే మనిషి కాంట్రాక్ట్ ఇచ్చాడు, ఆ కాంట్రాక్టర్కి 200 300 మిగలకుండా ఆయన కట్టడు. బుచ్చ చౌదరి కడుతున్నాడంటే హై క్వాలిటీ కడతాడు తప్ప, బుచ్చ చౌదరి అని ఇలా తంతే పడిపోయి ఏం కట్టడు. అతను 1500 కడుతున్నాడు, ఈయనేమో 3000 రూపాయలు, 2938 అంత చెప్పాడు నిన్న నారాయణ. ఈయన 3000 రూపాయలు కడుతున్నాడని జీవీఎల్ నరసింహారావు అక్కడ హౌస్లో ఉన్నాడు. ఆ రోజు ఇంకో పాయింట్ ఉందండి, మర్చిపోయాను సారీ, మీ 18 లక్షల కోట్ల రూపాయల ఇండస్ట్రీస్, 18 లక్షల కోట్ల రూపాయల ఇండస్ట్రీస్ ఎక్కడున్నాయో చెప్తే అక్కడికి వెళ్ళొద్దాం ఒకసారి. ఖర్చులన్నీ పెట్టు చూడండి, మా ఫ్రెండ్ ఒకటి హెలికాప్టర్ ఉంది తెప్పిస్తాను, నేనే పెట్టుకుంటా ఖర్చు. మీరు ఎందుకంటే బిజీ మ్యాన్, అవన్నీ తిరగడానికి వారం రోజులు పడుతుంది అనుకోవచ్చు, మీరు లిస్టు తయారు చేసి పెట్టరండి. ఒకరోజు పొద్దున్న 10 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం హెలికాప్టర్ టైం పూర్తయ్యే టైంకి వెనక్కి వచ్చేద్దాం. ఎక్కడ మీడియా అక్కడ వస్తారు, మరి మీడియాని తీసుకెళ్లాలనుకుంటే ఇప్పుడు ఆయన వాళ్ళు ఎలాగో 20 కోట్లు పెట్టి పోలవరం దగ్గర తీసుకెళ్తున్నారు. ఒక 72 ఎయిర్క్రాఫ్ట్ ఒకటి బుక్ చేయండి గవర్నమెంట్ తరఫున, మొత్తం రాజమండ్రి మీడియా అందరినీ తీసుకెళ్దాం. 72 పెద్ద ఎక్కువ అవదండి, ఒక 10 లక్షల రూపాయలు అవుద్ది. నాకు విమానవాడు ఫ్రెండ్ లేడు, లేకపోతే నేను విమానం అడుగుతున్నాను. నాకు హెలికాప్టర్లు అద్దెకి ఇచ్చేవాడు ఒకటి తెలుసు, వాటితో ఏదో ఇంజిన్ పెట్రోల్ వేయించుకుంటాం ఇవ్వండి అంటే ఇస్తాడేమో అని ఒక ఆశ, ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇష్యూ కాబట్టి. లేదు దానికి అయ్యో రెంట్ పెట్టుకోగలను, ఏరోప్లేన్ 10 లక్షల రూపాయలు నేను పెట్టలేను. మీరు పెట్టగలరు ఎందుకంటే ఒకేసారి మీకు పబ్లిసిటీ, 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జనాలు తీసుకెళ్ళి
పోలవరం చూపించి చూడండి ఎంత గొప్ప కార్యక్రమం చేస్తున్నావు అని అన్ని ప్రాంతాల నుంచి బస్సులు వేసి తోల్తి తీసుకెళ్తున్నారు. మీకు ఉంది మీ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అది. అమరావతి కూడా తీసుకెళ్తారండి, అమరావతి కూడా తీసుకెళ్తారు. ఇప్పుడు అమరావతికి తీసుకెళ్ళడం మొదలెడతారు. ఎందుకు ఒకసారి అందరు జనం అందరూ ఎందుకు మిమ్మల్ని రోజు మీ క్రిటిక్ నేను మీ క్రిటిక్ వచ్చి ఒప్పేసుకున్నాడు అనుకోండి. నిజమేనండి, నేను చాలా పొరపాటు అయిపోయి చాలా బాగా చేస్తున్నాడని సరే నన్ను కొనేశారు. మీరు ఇవన్నీ ఆల్రెడీ పెట్టేస్తారు, పెట్టేస్తున్నారు మామూలుగా. దీంట్లో నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి రాగానే పెట్టేశారు, అమ్ముడు పోయాడు వీడు కొనేశాడు చంద్రబాబు అని. పర్లేదు, నాకేం పర్లేదు, రెండు వెళ్ళాం. మీడియా అంతా తీస్తారు చూద్దాం. ఇంత డబ్బు ఖర్చు పెట్టేందుకు ఓ 25 లక్షల లోపల ఈ మొత్తం రాజమండ్రి ప్రశ్న అందరినీ తీసుకుని హ్యాపీగా మొత్తం తిరిగి వచ్చేద్దాం. సాయంకాలానికి అయిపోతుంది. మీడియాలో ఎక్కువ మంది మీకు అనుకూలమే ఉన్నారు. మరి మీడియా ముందు ఎలా పెడతామండి? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనడానికి లేదు, మీకే అనుకూలం ఎక్కువ ఉంది. ఏదో ఒకటి రెండు ఛానల్స్ వ్యతిరేకంగా రాసినా నేను మాత్రం ఖచ్చితంగా చెప్పేస్తాను. ఏదైతే నేను 6 అడిగానో ఆ 6కి ఎప్పుడైతే సమాధానం కనబడిందో నా తప్పు అయిపోయింది అని చెప్పేస్తాను. ఇందులో వెనక్కి వెళ్ళే సమస్య లేదు. తీసుకోండి ఆఫర్ తీసుకోండి, 18 లక్షల కోట్ల రూపాయలు. ఎందుకంటే ఇది కూడా నేను చంద్రబాబు నాయుడు గారు నిజమే చెప్తున్నాడు అనుకున్నా. హౌస్లో చెప్పాడు కాబట్టి, మీటింగుల్లో చెప్పేది సరే, డైరెక్ట్గా అసెంబ్లీలో చెప్పాడు ఆయన. 18 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడికి మనకి వచ్చాయి పరిశ్రమలు అని అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆయన చెప్పాడు. జనరల్గా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అబద్ధం చెప్తే ప్రివిలేజ్ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి చెప్పరు. నేను నమ్మాను. నాకు ఎప్పుడు అపనమ్మకం వచ్చిందంటే మొన్న అది ఇంకో హౌస్ రాజ్యసభలో డైరెక్ట్గా ఆ జీవీఎల్ నరసింహారావు అనేవాడు మేము అన్ని రాయితీలు ఇచ్చాం మీకు, ఆ రాయితీలన్నీ వాడుకున్నారు అంటుంటే సుజనా చౌదరి గారు సీఎం రమేష్ గారు లేచి ఒక్క పరిశ్రమ రాలేదండి, ఒక్క పరిశ్రమ రాలేదని గట్టిగట్టి కేకలేశారు. నేను ఆశ్చర్యపోయాను. ఇదేంటి బా, 18 లక్షల కోట్ల రూపాయలు పరిశ్రమలు వచ్చాయని మీరే చెప్తూ హౌస్లో ఒక్క పరిశ్రమ రాలేదంటే ఇంత దారుణం ఏంటని అప్పుడు నాకు అనుమానం వచ్చింది. ఏదో 18 లక్షలు వస్తున్నాయి, అదో అక్కడ ఇటే భువనేశ్వర్ దాకా వచ్చాయి, అటే కాజీపేట దాకా వచ్చాయి, ఇంకొచ్చేస్తున్నాయని చెప్పి ఏదో చేయొచ్చు. కానీ ఒక్కటి అసలు రాలేదనేటప్పటికి నాకు అనుమానం వచ్చింది. దాని మీద ఎవరన్నా అడుగుతున్నా ఎక్కడెక్కడ ఉన్నాయి చూపించండి. కేంద్రం ఇచ్చే రాయితీలు 7 జిల్లాలకు ఇచ్చారు. మిగతా జిల్లాలు ఇప్పుడు రాజమండ్రిలో పెడితే రాదు, అమరావతిలో పెడితే రాదు. అంటే ఆయన 18 లక్షల కోట్ల రూపాయల ఇండస్ట్రీ అమరావతిలో పెట్టుకోవడానికనే వచ్చిందని ప్రకటించాడు ఆయన. స్టేట్లోనా వైజాగ్లో ఏ ఇండస్ట్రీ వచ్చినా దానికి ఇది అట్రాక్ట్ అవుతుంది, అనంతపూర్లో ఏది వచ్చినా దానికి ఇది అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు కియా మోటార్స్ వచ్చిందని పెద్ద అడావిడి చేశారు, దానికి ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చినటువంటి వెసులుబాట్లన్నీ అట్రాక్ట్ అవుతాయి. ఈ స్కీమ్ కింద అని ఏమి రావు. ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఈ 7 జిల్లాలకి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం అని ప్రకటించారో ఆ 7 జిల్లాల్లో ఏ ఇండస్ట్రీ పెట్టినా సరే దానికి ఇది అట్రాక్ట్ అవుతుంది ఆ డేట్ తర్వాత. ఒక్కటి రాలేదని చెప్తున్నారు. పోనీ అమరావతిలో వచ్చిందా? అమరావతిలో అసలు పరిస్థితి మామూలు డెప్ బండ మన వైపు నుంచి డబ్బు కట్టడానికే కాబూలీ వడ్డీకి తేవలసి వచ్చింది. దానికి 6 నెలల ముందు మన పరిస్థితి ఏంటంటే మామూలు ఇంట్రెస్ట్ కన్నా 2% తక్కువ అయితేనే ఇద్దాం, లేకపోతే వద్దు. అది ఆల్రెడీ 2.6% తక్కువ పట్టుకోదు, దానికైనా తగ్గించాలి అని బార్గెయిన్ చేసే కెపాసిటీ నుంచి 6 నెలల్లో 10.36 వడ్డీకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తే దీనికి కారణం ఏంటి అని అడుగుతున్నాను. ఇది నా ఆరోపణ కాదు, మీ జీవో. మీరే 6 నెలల్లో ఎక్కడో చోట అమ్మ పెట్టా పెట్టదు అడుక్కుని తినానివ్వదనే పరిస్థితికి వచ్చారంటే కారణం ఏంటి అది చెప్పమంటున్నాను. అదే కలెక్షన్కి కరప్షన్కి తేడా తెలియని వాళ్ళకి ఏం చెప్తాం మనం? నీకు అవినీతి అన్నదానికి రసీదు ఇస్తారా? అదొక్కటి సమాధానం చెప్పనండి. రసీదు ఇవ్వరు. డబ్బు ఏమన్నా ఉంటే రాజశేఖర రెడ్డి అన్నవాడు రసీదు ఇవ్వకుండా ఇక పలానా వాడి దగ్గర ఇంత తీసుకుని అతను బేనామి అరుణ్ కుమారు, అరుణ్ కుమార్ పేరుని ఇక్కడ పొలం కొన్నాడు ఆరోపణ చేయమనండి. కనీసం ఇదిగో అరుణ్ కుమార్ ఉన్నాడు, లేకపోతే చెక్కూరు రామారావు ఉన్నాడు. రామారావుకి ఎక్కడి నుంచి వచ్చిందండి? అర్జెంటుగా 30 ఎకరాలు కొన్నాడు, అదంతా కూడా రాజశేఖర రెడ్డి సొమ్మది అని ఆరోపణలో చేయండి. మీకు రసీదులు ఇచ్చిన దాని మీద రసీదులు ఇచ్చేవాడు వ్యాపారం చేసుకుంటే ఆ వ్యాపారం తప్పు, అతను చెప్పాడు కాబట్టే పెట్టుబడి అంటున్నారు. దా ఒక్కసారి మీ హెరిటేజ్ 30 ఏళ్ల చరిత్ర తీసుకురండి, ఎప్పుడెప్పుడు పెరిగిందో. పెరిగిన ప్రతిసారి
ఎన్ని డైరీలు మూసేశారో నేను చూపిస్తాను. దానికి దీనికి సంబంధం ఏంటంటే సంబంధాలు నిరూపించలేము. చిత్తూరు డైరీ ఉంది, చిత్తూరు డైరీ నడుస్తుంది, హెరిటేజ్ పెట్టారు అక్కడ, ఈ డైరీ మూసేశారు. డైరీ ఏమన్నా మేము మూసేమన్నా చూపించండి ఆర్డర్. అంటే ఇవన్నీ కూడా ఎంప్లాయిడ్ అంతే ఎంప్లాయిడ్. అదే క్విడ్ ప్రోకో రాజశేఖర రెడ్డి మీద పెట్టారు. రాజశేఖర రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఎవరికైతే మేలు చేశాయో వాళ్ళు పట్టుకెళ్ళి పెట్టుబడులు పెట్టారు, ఇదే క్విడ్ ప్రోకో అని చెప్పి అన్నారు. వీళ్ళేమంటున్నారంటే వీళ్ళే కాదు పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా, పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వలే. ఒక్కళ్ళు ఇచ్చారనుకుంటాను, అది కూడా పెట్టుబడి పెట్టడం కాదు, మమ్మల్ని బెదిరించి పెట్టుబడి తీసుకున్నాడు అని. మొత్తం వీళ్ళు చెప్తున్నటువంటి 100,000 కోట్లలో 6 కోట్లు పెట్టినవాడు ఒక్కడు చెప్పాడు ఏమని, మమ్మల్ని బెదిరించారండి అందుకని పెట్టుబడి పెట్టామండి అని. మిగతావాడు ఎప్పుడూ నోరెత్తలే. పెట్టుబడి పెట్టిన వాళ్ళలో జిఎంఆర్ ఉన్నాడు, ల్యాంకో ఉన్నాడు, వీళ్ళందరూ ఎందుకు పెడతారండి? పీవీపీ అని ఇప్పుడు పెద్ద పెద్ద ఉన్నాయి మాల్స్ గిల్స్ కడుతున్నారు, అతని పేరేంటి, పొట్లూరు వరప్రసాద్ పెట్టుబడి పెట్టాడు. అయితే వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టలేదంటే వాళ్ళు ప్రభుత్వం దగ్గర ఇదిగో లబ్ధి పొందారు అన్న ఆధారాలు ఏమీ లేవు, అందుకని వాళ్ళ మీద కేసులు లేవు. మిగతా వాళ్ళు ఇగో పలానా రోజున, ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కదా, పలానా రోజున ఇతనికి 1,000 క్యూసెక్స్ వాటరు ఇతను సిమెంట్ ఫ్యాక్టరీకి ఇచ్చారు, ఇతను సిమెంట్ ఫ్యాక్టరీ 1,000 క్యూసెక్స్ ఇచ్చిన 3 నెలల్లో అతను పట్టుకెళ్ళి 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు, ఇది క్విడ్ ప్రోకో. ఏళ్ళ డిఫెన్స్ ఏమంటారంటే 1,000 క్యూసెక్స్ నీకు శ్రీరామూర్తికి ఇచ్చారు, 500 క్యూసెక్స్ రామనారాయణకి ఇచ్చారు, ఇంకో 300 క్యూసెక్స్ అప్పారావుకి ఇచ్చారు, వాళ్ళు ఎవరో పెట్టలేదండి, శ్రీరామూర్తికి ఇంట్రెస్ట్ కాబట్టి పెట్టాడు అని వీళ్ళు చెప్తున్నారు. ఇది తేలవలసింది కోర్టులో. నేను మామూలుగా జనరల్గా ఏమంటానంటే ఎవడో కూడా లంచం తీసుకున్నవాడు రసీదు ఇవ్వడు. ఇవన్నీ కూడా అతను ఇచ్చిన రసీదులు, అతను షేర్ అలాట్మెంట్ని బట్టి పెట్టారు. రండి చూపించండి, ఒకవేళ లంచం తీసుకుని రసీదులు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి, వీళ్ళందరూ కూడా ఇలా చేశారు, ఇంతమంది శిక్షించబడ్డారు అని మీరు చెప్పారనుకోండి, నేను తప్పు ఒప్పుకుంటాను, నాకు అంత నాలెడ్జ్ లేదు. నీకేం తెలుసా, ఇదిగో చూడు, పంజాబ్లో పలానావాడికి జైలు శిక్ష పడింది, ఇదే క్విడ్ ప్రోకోలో, మహారాష్ట్రలో పలానావాడికి పడింది, ఇది అలాంటిదే కేసు అని చెప్పండి. ఓ సారీ అండి, నేను చూసుకోలేదు, నా నాలెడ్జ్ తక్కువ, ఓకే అయితే ఇది కేసు కరెక్టే అని చెప్తాను. నేనేమి వెనక నాకేమి జగన్ ఏమి నాకు జగన్నే వాళ్ళు ఛార్జ్ షీట్లే నాకు పంపలే. జగన్ మా ఇంటికి వచ్చినప్పుడే చెప్పాను నేను, నీ ఛార్జ్ షీట్లు ఏమన్నా ఒకసారి పంపించు, ఆయన అలాగే పంపిస్తానండి. తర్వాత వాళ్ళు డిస్కస్ చేసుకున్నట్ట ఇది ఇష్యూ చేయడం అనవసరం, కోర్టులో ఉంది, సబ్జుడిస్ అవుతుంది, ఎవరో మాట్లాడద్దు దీని గురించి అని. అందుకే వాళ్ళు ఎవరో మాట్లాడరు. నాకేంటంటే రాజశేఖర రెడ్డి అందులో ఏమని కాబట్టి నేను మాట్లాడతాను, జగన్కి ఫేవర్ చేద్దామని కాదు. రాజశేఖర రెడ్డి ఇలాగా రాష్ట్రానికి అన్యాయం చేసి కొడుకు ఉపకారం చేశాడని అంటున్నారు కాబట్టి, రాజశేఖర రెడ్డి అలాంటి వాడు కాదని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను ఈ చర్చలోకి వచ్చాను. ఒకవేళ రాజశేఖర రెడ్డి అలాంటి వాడే అని మీరు నిరూపించగలిగారనుకోండి నాకు పొరపాటు అవుతుంది. రాజశేఖర రెడ్డితో 30 ఏళ్ళు తిరిగాను, అతను మనీ మైండెడ్ కాదని నా నమ్మకం. అతను పక్కన నుండి చాలాసార్లు చూశాను, డబ్బుల గురించి అతను ఏనాడు కేర్ చేయలే, చాలా దెబ్బలు తినేశాడు, అందుకని ఎలాంటిది చేయడు చేసి ఉండడు అని అనుకుంటున్నాను. ఒకవేళ చేసి ఉంటే చెప్పండి, ఎందుకంటే మనిషి ఎప్పుడూ ఒకలా ఉన్నాడు కదా, ఏమో అధికారం వచ్చాక మారిపోయి డబ్బులు మా కొడుకు బోల్డ్ సంపాదించి పెట్టద్దామని అనుకున్నాడేమో, అవి చూపించండి, చూపిస్తేనే ఒప్పుకుంటాను. మీరు ఏదో చదువుకున్న వాళ్ళు అయి ఉండి బాధ్యతారహితంగా మాట్లాడటం తప్పు. పొలిటీషియన్స్ మాట్లాడారంటే వాళ్ళ పార్టీ ఇంట్రెస్ట్లో మాట్లాడతారు, ఏమీ దొరకపోతే అరుణ్ కుమార్ అన్నం మానేశాడు గడ్డి తింటున్నాడని చెప్తారు, లేకపోతే వీరమాచిన దాంట్లో జాయిన్ అయిపోయిండి అప్పటి నుంచి కొంచెం బుర్ర దెబ్బతింది ఏం మాడుతున్నాడో తెలియదండి అని అంటారు. మీరు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, ఆల్రెడీ చార్టెడ్ అకౌంటెంట్లు, లాయరు ఇన్ని ఉన్నవాళ్ళు, మీరు కూడా మామూలుగా కలెక్షన్ అంటే ఏంటి కరప్షన్ అంటే ఏంటి నాకు తెలియదు, ఎందుకంటే మాకు చంద్రబాబు నాయుడు గారు అదిగో బొమ్మ చూడండి, గాంధీ అంబేద్కర్ మధ్యలో చంద్రబాబు, ఈ తరహాలో మీరు మాట్లాడకండి. వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంది. మీరు ఓపెన్గా నేను ఇచ్చిన ఆఫర్ని అంగీకరించండి, మీకు ఏ రోజు ఖాళీ ఉంటే ఆ రోజు మీ ఇంటికి నేను వస్తాను, ఆ రోజు కూడా మనం ఎవ్వరికీ చెప్పద్దు. మీరు చెప్పండి పలానా ఆదివారం నాడు రా హైదరాబాద్ రమ్మంటే హైదరాబాద్ వస్తా,
విజయవాడ రమ్మంటే విజయవాడ వస్తా, మీ ఇంట్లో కూర్చుందాం, అదో ఇలాంటి గొట్టం ఒకటి పెట్టి ఆ స్టాండ్కి గొట్టం తగిలిద్దాం, మీది మీరు పెట్టుకోండి, అది నేను పెట్టుకుంటాను. లేదు సరదాగా రాజమండ్రి రండి, మీ చెరుకూరు రామారావు నేను అరేంజ్ చేస్తాను, ఆలు కొట్టాలంటున్నాడు, రామారావు ఇంట్లో కూర్చుందాం. దీనికి మంచిదవుతుంది, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యానికి చాలా ఉపయోగపడుతుంది. నాలాంటి వాడికి కొంత అర్థం అవుతుంది, ఏంటి అసలు ఎలా నడుపుతారు స్టేటు, తెలియదు కదా నాకు, నిజంగా తెలియదు, నేను అటకారం కాదు. నేను ఎంపీగా ఉన్నానంటే అక్కడ ఏదో ఎంపీ పార్లమెంట్లో ఏమవుతుందో తెలుస్తుంది, కానీ నాకు నిన్నటి వరకు గవర్నర్ టైంలో కూడా అప్పు చేయించాలన్న సంగతి తెలియదు. అప్పు చేయాలంటే ఏదో పెద్ద డిస్కషన్లు డిబేట్లు ఉంటాయనుకున్నాను. ఆవేళ అర్జెంటుగా డబ్బు అవసరం వచ్చింది అనుకోండి, గవర్నర్ గారి టైంలోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డెసిషన్ తీసుకుని ఆయన సంతకం పెట్టేశాడు, తెచ్చేశారు 9% ఇంట్రెస్ట్కి. ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా తెలుస్తున్నాయి. ఈ డిబేట్ పెట్టండి, ఖచ్చితంగా అన్ని విషయాలు అందరికీ తెలుస్తాయి. ప్రజలు క్వశ్చన్ లేదండి, ప్రజలు కొనడానికి లేదు. వ్యక్తులైనా డీమ్యాట్ అకౌంట్ ఉన్నవాడే కొనగలది. 54 ఇవ్వలే, ఆయన చెప్పిన 9 పేర్లే, అందులో బిర్లా వాళ్ళు వీళ్ళంతా కూడా బిజినెస్ వాళ్ళండి. వీళ్ళు ఇమ్మీడియట్గా 10% వడ్డీ తీసుకుని 20,000 ప్రీమియం ఏంటంటే 1,10,000, 2,20,000, 10 లక్షలకి 2 లక్షలు, ఆ 2 లక్షలు వాళ్ళు తీసేసుకుంటారు, వెంటనే మీ పేర్లు మారిపోతుంది, అది మీ అకౌంట్లోకి 10.36 ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. కానీ మీరు ఇక్కడ 2 లక్షలు ఎక్సెస్ పే చేశారుగా, అది లెక్కేసుకుంటే మీకు 8% గిడుతుంది అనమాట. 9 మందిలో ఒక ఏకే అన్నవాడు ఒక్కడే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. నేను ఈ చెరుకూరి మన కుటుంబరావు గారు ఏదైనా ఒక వారం రోజుల్లో చెప్పకపోతే సెబీకి కంప్లైంట్ పెడతాను. సెబీ చూశాను, నాకు ఆ సెబీ దాంట్లో కూడా పెద్ద టచ్ లేదు. ఇంటర్నెట్లో నాకు దొరికింది ఏంటంటే, ఎవరైతే మర్చెంట్ బ్యాంకర్గా వ్యవహరించి, కన్సల్టెంట్గా వ్యవహరించి, తర్వాత అరేంజర్గా మారి, తర్వాత తనే అందులో బాండ్లు కొనుక్కున్నాడో, అది ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీరు కూడా కొట్టండి, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెబీ అని కొట్టేటైతే మొత్తం వచ్చేస్తుంది. ఇది వన్ ఆఫ్ ది పాయింట్స్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండకూడదు. నువ్వు అరేంజర్గా ఉంటే అరేంజర్గానే ఉండాలి, ఎందుకంటే నీకు అన్నీ ముందు తెలిసిపోతాయి. ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో